Ah,
ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవా, నీకే స్తోత్రము నాయన. మా పట్ల ప్రభువా నీ కృప ఎంతగానో మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది నాయన, నీకు స్తోత్రము ప్రభువా. నువ్వు చేసిన ప్రతి మేలుకి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావు. ఈ నూతన దినమందు నాయన నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభువా నీ మీరు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభువా యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఏ మాటలైతే మాకందరికీ అవసరమో, ఏ మాటల ద్వారా మేము ఆదరించబడి హెచ్చరించబడి ప్రోత్సహించబడతామో అది మాటలు మీరే వినిపించండి. ఇంతవరకు ఉన్న ప్రతి మాట నాయన భవించి ఉన్నటువంటి మా అందరి హృదయాలలో నాటుకొని నూరంతల ఫలభరితమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది ఒక బయటికి వెళ్ళినటువంటి నన్ను నిలబెట్టుకోండి, నీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకోండి. నీ ఊరగా ప్రభువా నాకు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తుతిస్తున్నాను. ఏ మాటలైతే మాకందరికీ అవసరము అటు మాటలు నీ యొక్క వాక్యాలు లేఖన మార్గంలో నుండి మీరే మాతో మాట్లాడము. ఈ యొక్క ఆత్మచేత ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు అభిషేకించిన వారి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించుమని మన ప్రభు రక్షకుడు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనిషి సంతోషంగా వచ్చే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మరి శ్రేష్టమైనటువంటి దినం. ఈ 2023వ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు దేవుడు మన తోడుగా ఉంది. ఈ 10 నెలలు కూడా మంచి ఆరోగ్యము బలముల శక్తిని మనకు అనుగ్రహించి తన సన్నిధికి పిలుచుకొని మనల్ని ఆశీర్వదించిన దేవుడు మరలా మనల్ని తిరిగి 11వ మాసం మొదటి నూతన పునరుద్ధాన దినంలో ఆయన మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏదైతే చేయాలి అని అనుకుంటాడో అది చేస్తారు. ఆయన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలో కనిపించాలి. ప్రార్థన చేస్తూ మనం అడిగింది పొందుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించిన ప్రతి యొక్క ప్రార్థన విన్నపాన్ని కూడా దేవుడు మనకు మరి దయచేసి దేవుడుగా ఉన్నాడు. మంచిది. గడిచిన వారం దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాము. నేను ఈ వాక్య భాగాన్ని ఈరోజు కూడా పొడిగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకోసమానంటే ఆత్మను అనుసరించి నడుచుకుంటూ ఉన్నటువంటి మనం ఇంకా కొంచెము లోతైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ వాక్య భాగాన్ని కొద్దిగా లోపలికి అలాగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి సర్వ సత్యంలోనికి కొంచెం మిమ్మల్ని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈ వాక్య భాగాన్ని నేను కొనసాగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. పోయిన వారము మనం గమనించాం కదా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏమని చూస్తూ ఉన్నాము అంటే మనం ఎవరిని అనుసరించి నడవాలి? ఆత్మను అనుసరించి మనము నడవాలి. అయితే ఈరోజు ఈ వాక్య భాగానికి ఇంకా కొంచెం వివరణ ఇవ్వాలి అని ఇది 4వ భాగం అనుకుంది. మొదటి 3 వారాలు కూడా మరి ఆత్మను అనుసరించి ఎలాగ నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చూసాం. ఈరోజు మరి ఈ వాక్య భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటి అంటే ఆత్మను అనుసరించి నడుచుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లుప్తంగా పోయిన వారము 1-2 వచనాలలోనే మీకు వివరణించాను. కానీ ఇంకా కొంచెం లోతుగా ఆ విషయాన్ని ధ్యానం చేయాలి అని నాకు ప్రేరేపణ కలిగింది. అయితే ఆత్మను అనుసరించి నడుచుకోవడంలో దానికన్నా ముందు ఈరోజు మనం ఏం చేస్తాము అనంటే దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బయటికి నేను ఒకసారి పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి
దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ లేఖన శరీరానుసారుడు శరీర విషయముల మీద మనసు నుండు చదువును. ఆత్మానుసారుడు దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా నేనేమి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్య భాగంలో రెండు విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఒకరేమో శరీరానుసారుడు, మరొకరేమో ఆత్మానుసారుడు. దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఏం చేయాలి అని అంటే, శరీరానుసారంగా కనుక ఒకవేళ మనము జీవిస్తూ ఉన్నట్లుగా అయితే మనం ఏం చేయాలి, వాటన్నిటినీ విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఆత్మానుసారంలోనికి మనము నడిపించాలి. శరీరానుసారులు శరీరానుసారులు వాటి వాటి మీరు ఏం చేస్తారంట, మనసును ఉంచుతారు అంటే ఇంకా వారికి ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. శరీరానుసారులు ఎవరండి, ఎవరు చెప్పండి, శరీరానుసారులు ఎవరనుకుంటా ఉన్నారు మీరు? శరీరానుసారులు అనంటే ఎవరు చెప్పండి ఒకసారి, మీరు కూడా ఈరోజు మాట్లాడాలి. అందుకోసం అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు మొదటి యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడిన మాట ఏంటి అనంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవము అర్థము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలమే, బాప్తిజం తీసుకున్నాం, దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా అనేటువంటిది మనకు మాత్రమే తెలుసు. కానీ ఎదుటి వ్యక్తులకు ఎలా కనబడతా ఉన్నాము, మనకు మనము ఎలాగా బ్రతుకుతూ ఉన్నాం, కారణం ఏంటి అని అంటే మనము జీవిస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నటువంటి మన యొక్క నేత్రాలకు ఏం కనబడతా ఉందంట, శరీరాశ కనబడతా ఉందంట. ఈ లోకంలో ఉన్న విశ్వాసి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో తన ఆత్మీయమైనటువంటి స్థితిలో నుండి ఎక్కడికి పడిపోతా ఉన్నాడు, శరీరానుసారానికి పడిపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు అంటాం. ఇప్పుడు శరీరానుసారులు శరీరానుసారమైనటువంటి విషయాల మీద తమ మనసును ఉంచుతారు కదా. మన యొక్క శరీరం ఏం కోరుకుంటా ఉంది చెప్పండి. చాలా మంది అంటూ ఉంటారు అంటే పెద్ద పెద్ద దేవుళ్ళు శరీరం అంతా సుఖాన్ని కోరుకుంటారు. అవునంట, నేను అంటే చెప్పక విన్నా నేను ఆ మాట. ఏం చేస్తారంట, శరీరానుసారులు ఏం కోరుకుంటారు, ఒకవేళ శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తే, శరీరానుసారంగా ఈ లోకంలో మనం బ్రతుకుతే, శరీరానుసారంగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉన్నట్లుగా అయితే పేరుకు మాత్రమే మనము విశ్వాసులము కానీ మనలో ఏం లేదు చెప్పండి, ఆత్మానుసారమైనటువంటి జీవితము ఆత్మానుసారమైనటువంటి నడిపింపు మనలో కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి, ఈరోజు మరి శరీరానుసారులు ఎలా వారు జీవించడానికి ఇష్టపడతారు, శరీరానుసారులు వేటి మీద ఎక్కువగా వారు ఆశ కలిగి ఉంటారు. కొంతమంది మరి విశ్వాసులే, దేవుని బిడ్డలే, కానీ వారు ఎలా ఉండడానికి ఇష్టపడతారో తెలుసా, ఎప్పుడూ కూడా చక్కగా స్మైల్గా తయారవ్వాలి, అలంకరించుకోవాలి, అలా తప్పేమి కాదు. దేవుడు నీకున్నటువంటి నీ యొక్క ఆర్థిక స్థితిగతిని బట్టి నువ్వు ఎలా తయారైనా ఎలా అలంకరించుకున్నా అది తప్పేమీ కాదు, కానీ నీ హృదయం ఎలాగా కనపడుతుంది, దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, సంఘంలో మన నడవడిక ఎలా ఉంది. కొంతమంది పేరుకే క్రైస్తవులు కానీ వారు ఎలా ఉంటారు, లోకంలోనే జీవిస్తూ ఉంటారు.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. దేవుడి యొక్క వాక్యంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది శరీరానుసారులు శరీరానుసారుల విషయాల మీద వారు మనసు ఉంచుతున్నటువంటి మాటకి నేను ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సీఎనందర్ బైబిల్లో నుంచి యెషయా పుస్తకం 22వ అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా పుస్తకం అని చెప్పి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కదా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు రేపు మనము చచ్చిపోతుంది కనుక ఏం చేయాలి, మనము తిందము తాగుదము. శరీరానుసారుల యొక్క ఆలోచన చూడండి ఎలా ఉందో, వారి ఆలోచన విధానం చూడండి ఎలాగ ఉందో. వారు దేవుని యొక్క సన్నిధికి రాలేరు, దేవుని యొక్క సన్నిధిలో కనబడలేరు. ఆదివారం వస్తేనే కదా కొంతమంది క్రిస్మస్ పండుగను ఏమని పిలుస్తారో తెలుసా, క్రిస్మస్ అంటే ఈ పండుగ అంట. ఏం పండుగ అండి, ఈ తినడము తాగడము. కొంతమంది అంటా ఉంటారు, కొంతమంది తెలుగు కదా అంటే దైవజనులు అనగా విన్నా నేను. క్రిస్మస్ అంటే ఏంటి బ్రదర్, తినడం అండి. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉంటారు. తినడంలో మన ఆరోగ్యానికి ఎంత అవసరమో అంత తినాలి, కానీ తిండే మన బ్రతుకు కాకూడదు. శరీరానుసారుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనంటే తినాలి తాగాలి కదా. ఒక వ్యక్తి అన్నాడు పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా చదివినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మనం ఈ మాటని జాగ్రత్తగా గమనించాం. 103వ కీర్తన మనం చదివినప్పుడు అక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని అంటా ఉన్నాడు. ఈయన ఏమంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము సాగుము. ఇంకేం చెయ్యాలి, సుఖించాలి. ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి ఎంత ధ్యానం ఉంది గమనించారు. లోకంలో ఉన్న వ్యక్తి ఏమో, లోకంలో జీవిస్తూ ఉన్న వ్యక్తి ఏమో, ఇదిగో ఈ సంవత్సరం నాకు విస్తారమైనటువంటి పంట పండింది, ఆ యొక్క పంటనంతా కూడా నేను కూర్చుకోవడానికి నా పొట్లను ఇంకా పెద్దవిగా చేసుకుని వాటిలో పండిన ప్రతి పంటను కూడా తీసుకొని వెళ్ళి సమకూర్చుకొని ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నా ప్రాణమా ఇక నీకు దిగులు లేదు, నా ప్రాణమా ఇక నీకు కష్టం లేదు, నీకు ఏది కావాలో అదంతా నాకు ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, తినాలి. కానీ దేవు అంటా ఉన్నాడు, ఒరే వెర్రివాణ ఈ రాత్రి నీ ప్రాణమును అడిగిస్తుంది. ఈ రాత్రి నీ ప్రాణమును అడిగిస్తూ ఉన్నారు కనుక నీ జీవితంలో నీ ప్రాణంతో నువ్వు ఎప్పుడు ఉన్నావుగా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఎంత ఎంత మాట్లాడి, కానీ ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడతాం. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని వారు విడిచి వచ్చిన తర్వాత అరణ్య యాత్రలో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా, వారికి ఏది అవసరమో అది ఆ పూటకు వారికి ఏం చేస్తా ఉన్నాడో ఆ రోజుకి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఒక గొప్ప విషయం మనం చాలా సార్లు విన్నాం కదా, ఇస్రాయేల్ యొక్క అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారు సంచరించిన ఈ యాత్రలో వారు నడిచిన ఈ ప్రయాణంలో అసలు కట్టెలు లేవు, పొయ్యి లేదు, వండడానికి ఏమంటారు గిన్నెలు కూడా లేవు. వారు తినడానికి ఏ రోజుకు కావలసినది ఆ రోజు దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనము ఏదైనా చేసుకొని తినాలి అంటే మనం ఏం చేయాలి,
చేయాలండి చాలా ప్రయాసం పడాలి కదా కొడుకొచ్చుకోవాలి బియ్యం గాని మటన్ గాని చికెన్ గాని లేక ఇంగోటి గాని ఏదైనా సరే మనం తినాలి అని ఆశ పడింది మనం కొడుకొని రావాలి ఇంటికి వచ్చి కడుక్కోవాలి వాటికి సరైనటువంటి గిన్నెలు పెట్టుకొని ఆ పాత్రలో మనము ఏం చేయాలి గ్యాస్ మీద పెట్టుకొని వండుకోవాలి వండుకున్న తర్వాత దానిని తీసుకొని మన ప్లేట్ లో వేసుకొని తినాలి ఇంత పెద్ద సతంగం ఉంది దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా కానీ ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో ఇలాంటివి ఏవి లేవండి వారికి ఏ రోజు అవసరమో ఆ రోజు అవన్నీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు వారికి సమకూరుస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా 40 సంవత్సరాలు వారికి దేవుడు ఏది కావాలో అది సమృద్ధిగా ఏం చేస్తా ఉన్నాడు ఆ రోజు ఆయన వారికి సమకూరుస్తూ ఉన్నాడు కానీ ఒకరోజు ఏం చేశారు తెలుసా ఆ యాత్రలో వీరికి ఐగుప్తు దేశము గుర్తొచ్చింది ఐగుప్తు దేశం గుర్తొచ్చి వారు మోషే దగ్గరికి వచ్చి ఏమని సమర్థం ఉన్నారో తెలుసా అయ్యా మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఉల్లిపాయలు తినేవాళ్ళము ఇదే తినేవాళ్ళంట ఉల్లిపాయ కీరదోసలు తినే అప్ప అసలు ఆ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి తిన్నారో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అని అంటే వాటన్నిటిని కూడా చెప్పి దేవుని మీద మోషే మీద ఏం చేస్తా ఉన్నారు చెప్పండి మాకు ఇక్కడ తినడానికి ఏం లేదు మాంసము లేదు వారికి మాంసాపేక్ష కలిగింది మాంసము తినాలి అని ఆశ కలిగింది వారికి మీరు నమ్మరు కానీ నేను 2 సార్లు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను మే నెలలో మొన్న పోయిన వారంలో మైసూర్ వెళ్ళాను కదా ఆ కుటుంబంలో వాళ్ళు మటన్ చికెన్ తప్ప వాళ్ళకి ఇంకా వేరే కూరగాయలు వండుకునే అలవాటు లేదు అంటే ఇంకా వాళ్ళు అదే ఇంకా వారికి అదే అలవాటు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఇస్తూ ఉన్న కొలది మనం ఏం చేస్తా ఉండాలి దానిని మనము స్వీకరించి దేవుడు ఏది ఇచ్చినా కూడా దానిని మనము తినాలి దేవుడికి స్తోత్రం హల్లెలూయా మా ఇంట్లో ఉన్నప్పుడు నేను పప్పు తినేవాడిని పచ్చడి తినేవాడిని లేకపోతే ఇంకొక కూర ఇంకొక కూర తినేవాడిని కానీ అక్కడ ఉన్న 2 రోజులు ఏం తినాల్సి వచ్చింది మాంసం దేవుడు ఇది ఇచ్చాడు ఇందులో దేవుడికి స్తోత్రం దేవుడు అది ఇచ్చాడు అందులో స్తోత్రం దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి అందుకే ఇస్తూ ఉన్నాడు కదా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించదుమో అని మీరు చింతించాలి మీరు తెలియాల్సిన మొదటి పని ఏం చేయాలంటే నా నీతిని నా రాజ్యంలో మీరు మొదట వెతకండి మీకేది కావాలో అదంతా నేను ముందుగానే మీ కొరకు సమకూర్చాను దేవుడికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఇంకో మాట నాకు చెప్తాం మీరు అనేకమైన పిచ్చుకల కన్నా ఇస్రాయేల్ ప్రజలు వారి యొక్క ఐగుప్తు యాత్రలో వారు ఏం తిన్నారని ఒకసారి వెనక్కి వెళ్ళిపోయారు ఐగుప్తులోనికి వెళ్ళారు ఆ మనసంతా ఐగుప్తు నుండి మళ్ళీ అయ్యా మేము అక్కడ ఉన్నప్పుడు ఇది తిన్నాము మేము అక్కడ ఉన్నప్పుడు అది తిన్నాము మాకు మాంసమే దొరకదు దేవుడు ఏం చేశాడో తెలుసా వారి మధ్యలోనికి ఊరేగు పిత్తలను గుంపులుగా రప్పించాడు దేవుడికి స్తోత్రం హల్లెలూయా మన దేవుడు ఏది కావాలో అది మనకు సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు ఊరేగు పిత్తలు వారి మధ్యలోనికి వచ్చి ఆ పిత్తలన్నీ కూడా ఎలా తయారయ్యాయో తెలుసా వండిన మాంసం వల్లే అది తయారయ్యింది వాటన్నిటి ఇస్తాయి ప్రజలు ఏం చేశారంట తీసుకొని తినడము మొదలుపెట్టారు అలా తింటూ ఉన్న సమయంలోనే వారి పంటి కింద ఇంకా ఆ మాంసం మెదగక ముందు అక్కడ నమ్ముతూ ఉన్నప్పుడు కొంచెం మెరుగాలి కదా మన ఆహారాన్ని జీర్ణించుకోవాలంటే మన పొలం ఏం చేయాలి నమ్మాలి అలా నమ్ముడుతూ ఉన్న సమయంలోనే ఏం చేశారంట దేవుని యొక్క ఉగ్రత వారి మధ్యలోనికి వచ్చింది వారిలో అనేకులు మరణాన్ని పొందుకున్నారు
మాంసాన్ని తిన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఊరేడు పిట్టల యొక్క మాంసాన్ని తిన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ క్షణమే ఎవరైతే సరికి మేము ఇది తినాలి అని ఆశపడ్డారో ఆశపడినటువంటి వారిలో చాలా మంది ఏం చేశారంట చనిపోయారు. వారు విడిపించిన దేవుణ్ణి మరచిపోయారు. ఆత్మీయ జీవితంలో వారు నడవలసినటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి వారు ఎలా నడుస్తూ ఉన్నారంట శరీరానుసారంగా నడుస్తూ ఉన్నారు. శరీరానుసారంగా వారి యొక్క జీవితము మారిపోయింది. ఆ రోజు ఇస్రాయేల్ ప్రజల్లో చాలా మంది ఏమైపోయారంటే మరణించి దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నారు. ఆయన ఫిలిప్పీల కార్యపత్రిక 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటని మనం చూస్తాం. సర్వన మాట నాశనమే వారి అంతము ఎంత మాట వారి కడుపే వారి దేవుడు. మనం దేనికైనా ప్రాముఖ్యత ఇవ్వచ్చు కానీ ఇకలోక సంబంధమైనటువంటి వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మనం ఎక్కడైనా సరే ఒక మీటింగ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు చాలామంది వివాహాలు అయితే ఉన్నప్పుడు వివాహాలు జరుగుతున్నప్పుడు ప్రస్తావన చేశారు పెళ్ళైపోయిన తర్వాత మధ్యాహ్నము భోజనం పెళ్ళైపోయింది సార్ పెళ్ళైపోయిన తర్వాత మధ్యాహ్నం అంటే సార్ భోజనాలు పెడతారు కదా అప్పుడే వెళ్ళాం తిండికి వెళ్ళి తిన్న తర్వాత ఒక అమ్మాయి అబ్బాయిని కలిసి వెళ్తాం. ఇలాంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది కదా. మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన గురించి వెళ్ళాలన్న మన యొక్క ఆశ ఎలాగ ఉండాలో తెలుసా. ఇరుమే పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను భుజించింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించడానికి వెళ్ళాలి. అది ఆత్మీయ అనుసారుల యొక్క అనుభవం. కానీ శరీర అనుసారులు ఏం చేస్తారో తెలుసా, ప్రార్థన అయిపోని ప్రార్థన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2-3 గంటల కదా భోజనాలు పెట్టారు అప్పుడు వెళ్ళి కూర్చుంటాం మనం. క్రిస్తునందు ప్రేమైనటువంటి వారు మనకు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటో తెలుసా, దేవుని యొక్క వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. శరీరానుసారులు శరీరానుసారుల వాటిని ఏం చేస్తారంటే తమ మనస్సును కడుతూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా క్లారిటీగా రాయబడిన మాట శరీరానుసారులు ఎవరు అని అంటే పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట ఉంది. మాటను చదవండి ఒకసారి. మొదటి కొరింథీ రాష్ట్రపత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. శరీరానుసారులు ఎవరు అనేటువంటి మాటను మనం చూస్తాం. అక్కడ చదవని ఒక మాట మీలో అసూయలు కలహములు ఉండగా ఏ సంబంధులంటమ్మా మీరు ఏ సంబంధులు అందరూ చెప్పాలి. శరీర సంబంధులకు ఏముంటదంట అసూయ ఉంటదంట. శరీర సంబంధులకు ఏముంటాయంట కలహములు ఉంటాయంట కదా. ఇది ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాం. ఆ ముందు వాక్య భాగాలు మనం చూస్తే ఆ కింది వాక్య భాగాలు మనం చదివితే అక్కడ కొరింథీ సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోయారు. నేను అపోలో వాడను, నేను ఇంకొక పక్షంలో నడిపించే వాడవాడను అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల్ని కూడా మనం ఏం చేయాలి చదవడానికి ప్రయత్నము చేయాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా శరీరానుసారులు ఎలా ఉంటారంటమ్మా. శరీరానుసారులు శరీరానుసారుల వాటి మీద మనసు పెడతారు. శరీరానుసారులు ఎవరు అని అంటే వారిలో ఏముంటదంట అసూయ ఉంటుంది. వారిలో ఏముంటాయి గ్రహణములు ఉంటాయి జగడాలు ఉంటాయి పొట్లాటలు ఉంటాయి సమాధాన పడేటువంటి మనసు ఉంటుంది.
Ayo,
పరిగెత్తాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఓపిక చాలా అవసరం నువ్వు ఎంత ఓపికగా ఉంటావో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో నీ జీవితంలో నీవు అంత సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటావు అంటే ఫస్ట్ నీ యొక్క కోపం నీ యొక్క బాధ నీకున్నటువంటి ఏదైనా సరే ముందు మనకు మనం ఎలా ఉండాలి సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి కొంతమంది సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలన్నమాట డీపీ పేషెంట్ అంటారు కదా ఏదైనా అంటే డీపీ పెరిగిపోతుంది ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి తెలియదు వ్యత్యాసం ఉంటుంది ఏదైనా తిడుతూ ఉన్నప్పుడు అలా అలాంటి సందర్భాలు కొట్లాటలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వదిలేయండి ఆయన కొంచెం డీపీ మనిషి ఆయన అంటే మాట్లాడతారు కానీ నువ్వు ఏ పేషెంట్ అయినా సరే దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలో తెలుసా నెమ్మది ప్రశాంతత కలిగి జీవించాలి కారణం ఏంటి అంటే ఆ ప్రశాంతతను ఆ నెమ్మదిని ఆ సెల్ఫ్ కంట్రోల్ కనుక మనం కోల్పోతే మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉంటాం అలా జీవించకూడదు అని అంటే మనకు మనము వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మనము జీవించాలి క్రీస్తునందు ప్రేమ కలిగి ఒక మాటను చదువుకొని నేను ముందు చేస్తాను పరిశుద్ధ లేఖన మార్గంలో నుంచి అతిశయించాలి దేవుని బట్టి మనము మనం ఒకరికి ఒకరము సమాధానం కలిగి నెమ్మది కలిగి ఈ లోకంలో ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు మనలందరినీ పిలుచుకున్నాడు మనల్ని ఆశీర్వదించాడు తన ప్రజలుగా తన బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని నిరూపించాడు ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధికి వచ్చాము అని అంటే మన యొక్క జీవితాన్ని ఆయన ఎంతగానో ఆశీర్వదించి మన కుటుంబాలను ఆయన ఎంతగానో దీవించి మరి ఒకసారి ఆయన యొక్క సమీపంలో ఆయన యొక్క సాక్షిగా మనల్ని నిలబెట్టినాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా శరీరానుసారులేమో వారికి అసూయ ఉంటాయి ప్రాణములు ఉంటాయి ఇవి ఎవరిలో అయితే ఉంటాయో ఆ విశ్వాసి కూడా శరీరానుసారుడే వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటిని మనము వదిలిపెట్టి ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం జీవించాలి ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి ఎవరు శరీరానుసారులు అంటే వారిని ఏమంటూ ఉన్నామా అసూయ ప్రాణములు అలాంటి వారందరూ కూడా శరీరానుసారులు దేవుని యొక్క సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని యొక్క సన్నిధికి సమయానికి రాకుండా దేవుని యొక్క సన్నిధిలో కనపడకుండా దేవుని యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో నీవు కనపడకపోతే నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు దేవుని బిడ్డమనే పేరు కలిగి ఉంటావు కానీ నీ బ్రతకంతా కూడా శరీరానుసారమే ఆ శరీరానుసారమైనటువంటి మనస్సు ఈ లోకంలో ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా శరీరానుసారులే దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తాం కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వారంగా దేవుడు ఇష్టపడేటువంటి బిడ్డలంతా మనమందరం కూడా జీవించాలి అని ప్రభుత్వం చేస్తున్నాను వచ్చే ఆదివారం ఆత్మానుసారమైన విషయాలు మీరు వారు ఏం చేస్తారు మనసు ఉంచుతారు శరీరానుసారులకు ఆత్మానుసారులకు ఉన్నటువంటి తేడా లేక వచ్చేవారు మనము గమనిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరం మొక్కలిద్దాం ప్రార్థన చేద్దాం అందరం మొక్కలిద్దాం ప్రార్థన చేద్దాం శరీరానుసారులు శరీరానుసారులు విషయాలు మనసు ఉంచుతారు వాక్యం సరిస్తారు శరీరానుసారులు అంటే అసూయ కలంపులు కలిగి వారి యొక్క జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు దేశంలో ఈ లోకంలో ఎంతో మంది అసూయ ఎంతో మంది కలంపులు కలిగి వారు దేవుని బిడ్డలుగానే ఉన్నారు కానీ వారిలో ఇలాంటివన్నీ కూడా గూడు కట్టుకొని పోతారు
కనబడడానికి మంచి విశ్వాసి చూడడానికి మంచి భక్తిపరుడు భక్తిపరురాలి చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుని సన్నిధికి వస్తూ ఉంటాను కానీ వారి యొక్క మాట బోత జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకా శరీరానుసారంగానే బ్రతుకుతున్నా అలాంటి పరిస్థితుల్లో కనుక ఎవరైనా ఉంటే క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు యొక్క రక్తంలో మనము పొందక మునిపి వాటన్నిటిని మనం శరీరానుసారమైనటువంటి జీవితం జీవించడానికి అవకాశం లేదు దేవుని బిడ్డలము దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి ఆత్మను అనుసరించిన వాక్యం విన్నటువంటి మనందరి హృదయాలు చూస్తూ ఉన్నటువంటి వారందరి హృదయాలు ఈ వాక్యము నాకు లోకంతో అపవరితమైనటువంటి దీవులను దేవుడు వారికి అనుగ్రహించారు ఒకవేళ వారి యొక్క జీవితంలో శరీరానుసారంగా ఇప్పటి వరకు జీవిస్తూ అలాంటి బతుకులు వీసిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని మనం మహాత్మ పరిశుద్ధానికి వదనాలు ఈ మధ్యకాల సమయంలో